పైకే కదరా పడేసిళ్ళాం అవునయ్య భూతలోని అక్కడికి ఎలా వచ్చింది అదే అర్థం కావట్లేదు అయ్యా భూతలోని చీదుకొని పైకి వచ్చి ఉంటుందా శవం తేలుద్దిగా త్వరగా రండి శవం ఎదురా శవం కనపట్లేదు అయ్యా చావనే విశ్వరూపమా వాళ్ళకి మనుబు జరిగితే తాను చావాలని మీ శిరస్సులపై ఒట్టు వేసనే మా పెళ్లి కని జరిగితే మీరంతా నన్ను చంపుకు తిన్నట్టే మరిప్పుడు ఎలా జరిగింది మనుబు ఆన తప్పిన మీరు దేవతలా ఛీ కాదు కానే కాదు ఆ ఒట్టు దోషం పోగొట్టడానికేరా ఇంత జరిపాం తన రూపంలో తనువు చాలించి మేవుగా జన్మించాం నీ వినాశనానికే తిరిగి ఈ అవతారం ఎత్తాం నాకు వినాశనమా నాకా వినాశనం మీకే సర్వనాశనం మీరు దేవతలు కాదు నేను దేవదేవుణ్ణి మీరు దెయ్యాలు నా కాళ్ళకు మొక్కండి మీరు అమ్మోర్లా దెయ్యాలే రండి నత్తా మిమ్మల్ని నత్తా మీరు నా సేవకులు నా కాళ్ళకు మొక్కండి దేవతలు కాదే దెయ్యాలు మొక్కండి నాకు సేవలు చెయ్యండి ఇంకొక గ్రహణం ఉండేనే ఆఖరి గ్రహణం నచ్చ నేను నచ్చ ఇంట్లో ఏంటి బాబు
పశువుల్ని ఇళ్లలోకి తీసుకొచ్చేస్తున్నావు. ఇంట్లో అవంతరం జరిగాక శుభ్రం చేయించి రంగులేయించాం కదా, ఆవు నట్టింట్లో అడుగు పెట్టించి కొత్త దంపతులతో గృహప్రవేశం చేస్తున్నాను. వచ్చి హారతి ఇవ్వండి. నాకు వేలు పడదు, నేను ఇవ్వకూడదు. ఇక్కడ ఉండమన్నానా? నువ్విస్తున్నావేమిటమ్మా? మీ ఇద్దరికి కలిపి హారతి ఇవ్వాలి. భర్తలోనే భార్య సగమైనప్పుడు ఒకళ్ళకిస్తే ఇద్దరికి ఇచ్చినట్టే కదత్తయ్య. కొడికాలు పెట్టండి. అయినా పశువుల మంది ఉండాల్సింది ఇళ్లల్లో కాదు, ఇంటి వెనకాల గొడ్ల సాగుళ్ళు. వీళ్ళ కరెక్ట్ ప్లేస్ పదరాజి, మనం ఇంట్లోకి వెళ్దాం. ఏంటో తిండి సాయించడం లేదు, ఈ కోట మనదనుకున్నాం అది పోగేసేసింది. అది ఇక్కడ ఉండగా మన ఆటల సగం మరిది మొత్తం అయిపోయింది. ఏంటదినా ఇంత చిన్న విషయానికి ఓ ఇదైపోతాయండి. ఇది వరకు మన దగ్గర ఒక్క గోలే, ఇప్పుడు మన దగ్గర రెండు గోల్స్ ఉన్నాయి. ఒక్క దెబ్బతో ఇద్దరిని ఉఫ్ఫని ఉదేద్దాం. మరైతే నా వాటా ఎవరు ఎవడ దాడే ఊదుకోవాలి. యారా దాన్ని చంపుతారని వెళ్ళి ఎక్కడ సచ్చావు? నూతి దగ్గర కాగి ఎక్కడ పడుంటాడు. మరి నా వాటా నాకివ్వు. మా వాటాకి అంత చెప్పాకర్రా వచ్చాయి, అందులో ఏది కావాలో తీసుకెళ్ళా. నాకు ఆకలేస్తుంది, కూడట్టండి. కోడేపుడికేసి మాంసం కోరండి, పాతి గుడ్లు ఉడకబెట్టారు, వెళ్ళి మెక్కు. అవన్నీ నాకిప్పుడు ఆనవు. మరి ఏనుగులు ఉండాలా? మనుషుల్ని వండాలి. ఇద్దరు మనుషుల్ని కోసి మనిషి బిర్యానీ చేయాలి. ఎక్కడికివే? ఈరోజు మా ఫస్ట్ నైట్ కదా, అందుకే ఈ జ్యువెలరీని మా ఆవిడ గిఫ్ట్ గా ఇద్దామని తీసుకెళ్తున్నాను. నువ్వు దాని పిచ్చిలో పడి తీస్తే తీసుకున్నట్టేనా పోతే రేపు లోకులు సమాధానం చెప్పవలసింది మేము. తీసుకెళ్ళి లోపల పెట్టు. అవును, సదరు మీ భార్యకి ఇంట్లోంచి మీరు ఏం ఇవ్వాలనుకున్నా సరే ముందు ఈయన పర్మిషన్ తీసుకోవాలి. అవునయ్యా, మొదటి రాత్రి నగలెందుకు నలిగిపోవు? శివరాత్రి వెళ్ళాక ఇవ్వచ్చు కదా, చలేలు పొద్దు శుభంగా ఉంటది. కాదు, ఈ రోజే ఇవ్వాలి. నగలే కాదు, ఇంటి తాళాలు మొత్తం మా ఆవిడకే ఇచ్చేస్తాను. దించు, చెయ్యి దించు. ఆ రోజు నీ పొగరుకి సమాధానం చెప్పడానికి నాకు ఇంట్లో హక్కు లేకుండా పోయింది. ఈ రోజు ఆయన భార్యగా చెప్తున్నాను, దించరా. తను నా భార్యరా అయితే కొట్టకూడదు, కొడితే ఊరుకోను. పిచ్చి బలం కాదు, పెళ్లి బలం, నా పెళ్ళాం బలం. ఇంకెప్పుడైనా రాజీ మీద చెయ్యెత్తావో ఆ చెయ్యే ఉండదు, ఉండదు. జాగ్రత్త. ఏంటలా కొట్టించుకున్నావు దొరదెక్కి? రాజీ అలజడే అలజడే పిండుతా, నీ ప్రాణాల్ని పుక్కిరి పిక్కిరి చేస్తా పిండుతా. రాజ్,
ఇంతవరకు పావుకి పాలు పోయకూడదని అనేవారు, కానీ ఇక నుంచి మొక్కలకి నీళ్లు పోయకూడదనే కొత్త సామెత కూడా పుట్టుకొస్తుందేమో. నీళ్లు పోసేటప్పుడు కాళ్ళ కింద చూసుకోవాలి, చెట్లన్నీ తొక్కేశావు చూడు పాపం ఎలా కట్ అయ్యాయో. సారీరా, తప్పు రాజీదే. వచ్చిన ముప్పుని కూడా మనం చేసిన తప్పే అనుకునే అమాయకులుండబట్టే ఈ మురికి ప్రపంచం ఇంకా బతుకుతోంది. నో నో నో, చెట్లు చెట్ల వల్లే ఈ ప్రపంచం బతుకుతుంది. నీళ్లు పోసిన చాలు గాని లోపలికి పద. నువ్వు వెళ్లేదేంటి? అది మరేమో, ఏకాదశికొస్తానన్న మా వాళ్ళు ద్వాదశి వెళ్ళినా ఇంకా రాలేదు, ఒంటరిదాన్ని అయిపోయాను. ఇలాంటప్పుడు ఇంత చోటిచ్చి పిడికడు బువ్వెడతావని నీ దగ్గరకొచ్చాను. నీతోనే ఉంటాను, వెయ్యి చేతులతో పనులన్నీ చేస్తాను. పనులేం చేయక్కర్లేదులే, అన్నం తిందు గాని రా. ఏంటో, బట్టలుకి వాళ్ళందరూ చెరువుగట్లు వదిలేసి ఇళ్లలో పడిపోతే మేము చెరువుగట్టుల్లో ఉండాలి. ఈవిడ గారు తక్కువ జాతనంతా తెచ్చి ఇంట్లో ఇట్టేసుకుంటున్నట్టుంది బలగాన్ని పెంచేసుకోవడానికి. మురికిని వదిలించి బట్టల్ని సలవ చేసి బతుకుల్ని సల్లగా చూసే మేము తక్కువ కాదు, బతుకులకి గబ్బిలాల్లా వేళ్లాడేవాళ్లే తక్కువ. మూడో గ్రహణం విడిచేదాకా నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళనుగా. వెళ్ళన్రా. ఇక సంతానం కూడా కలిగినా తని రాశి బలం ఎత్తవునే, గ్రహణ బలం కుచ్చికమవునే. సంతానమా, దానికి పురుడు నచ్చ, ఆ జనమ నచ్చ. రాజేశ్వరి, ఈరోజు శ్రవణ నక్షత్రం, అక్కమ్మ చెల్లెమల కూతురులాంటి దానివి. నువ్వు పసుపు కుంకాలు పెడితే మా తాళిబొట్లు చల్లగా ఉంటాయి. మీరు కూడా నా తాళిబొట్టుకి పసుపు కుంకాలు పెట్టండి. అయ్యో, మంచిది అయ్యింది. ఈ నక్షత్రంలో తాళి పెరుగుంటే అరిష్టం. అక్కమ్మకి దండం పెట్టుకోమ్మా, కీడేమన్నా ఉంటే పోతే.